అందరికీ నమస్తే. ఈరోజు ఔషాక్ గురించి తెలుసుకుందాం మనం. ఈ ఔషాక్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి. సబ్స్క్రైబ్ టు రవి ఎక్స్ప్రెస్. మరి ఔషాకు సంస్కృతంలో ఉమా అంటారు. నెక్స్ట్ వచ్చి అతసి అని కూడా పిలుస్తారు. మరి ఔషాకు ఎక్కువ తమిళ వాళ్ళు చిత్తూరు సైడు తమిళనాడు సైడు యూజ్ చేస్తూ ఉంటారు. చాలామందికి తెలియదు కాబట్టి నేను దీన్ని ఎలా ఫ్రై చేస్తారు చూపిస్తాను. దీనివల్ల అయితే ఆరోగ్య సమస్యలు చాలా వరకు మనకు నయమవుతాయి. ఇదే అన్నమాట అది ఔషాకు. ఇందులో ఫ్లవర్స్ కూడా ఉంటుంది. ఏములుస్తున్నావు, అది తీసేయాలా? అట్లా లోవాలా? ఓకే. మా బాబు కూడా హెల్ప్ చేస్తా అన్నాడు. ఈ ఆకు పిల్లలు కానీ పెద్దలు కానీ తినడం వల్ల, మీరు ఇది చూసారా, ఆకు గ్రీన్ కలర్లోనే కాకుండా కొన్ని ఎల్లో కలర్లో ఆకులు ఉన్నాయి కదా, దాన్ని మాత్రం పక్కకు పెట్టేయాలి. గ్రీన్ కలర్లో ఉండే ఆకులన్నీ ఉంచుకొని సన్నగా తరుక్కోవాలి. ఫ్లవర్స్ కూడా మీకు రెండు కలర్లో కనిపిస్తుంది, వైట్ అండ్ లైట్ రెడ్ కలర్లో. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి చూడండి, కొంచెం పింక్ కలర్లో రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదైతే తినచ్చు. మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అది ఉడిసి పక్కన వేసేయాలి, అది తినకూడదు. ఇట్లా మీరు పువ్వులన్నీ సగానికి చీరి చూసారంటే అందులో పురుగు ఉండేది లేనిది చూసి నీట్గా ఉంచుకోవాలి. చూడండి ఈ విధంగా దీన్ని ఉంచేయాలి, మనం తినకూడదు దీన్ని. ఇలా పురుగులు లేకుండా మనం నీట్గా ఆకు పువ్వులు అన్నీ ఇలా నీట్గా ఉల్చి చిన్న పువ్వు. ఇది స్టార్టింగ్లో మొగ్గలు అన్నమాట, వీటిలో కూడా ఎల్లో కలర్ దుంచేయాలి. చూసారా ఇవన్నీ పక్కకు వేసాము, ఇది తినకూడదు మనము. ఇలా పువ్వులన్నీ ఆకు సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత చాలా అంటే చాలా వారంలో రెండు సార్లు కనుక రెండుకు వెయిట్ లాస్ కానీ ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ బాగా మనకు పనిచేస్తుంది ఈ ఆకు. ఇట్లా 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి ఆకు. కడిగిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపుకు ఆవాలు, ఉల్లిపాయలు మీ ఇష్టం ఎక్కువ కావాలైనా వేసుకోవచ్చు. కార్తీక మాసంలో ఇంకా టేస్ట్ ఉంటుంది అంటారు ఈ ఆకు, కానీ మాకు ఎప్పుడు తినే అలవాటు కాబట్టి మాకైతే అంత చేయదనిపించలేదు. ఆనియన్స్ బాగా ఎర్రగా మగ్గిన తర్వాత వెల్లుల్లి మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఆకు. చాలా టైం పడుతుంది ఇది, 15-20 మినిట్స్ అలా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా వేగుతూ ఉన్న దాంట్లోనే మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉల్చి పెట్టుకుంటాం. బాగా ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో మనము శుభ్రం చేసి పెట్టుకున్న దాన్ని యాడ్ చేసుకుంటూ ఇందులోనే వాటర్ వస్తుంది. మనం దాంతో ఆకు కానీ కుక్ కాకపోతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఇలా
మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఇలా ఉడికించుకోవాలి ఆకును. నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా బాగా గ్యాస్ ప్రాబ్లమ్స్కి ఈ ఆకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఒక రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవి ఎక్స్ప్రెస్. ఇలా బాగా కుక్ అయిన దీన్నైతే పులుసు కూడా చేస్తారు, వీలైతే ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇలా బాగా కుక్ అవుతున్న ఆకుని బాగా మగ్గిన తర్వాత వేరుశనగ గింజల పొడి కారం మనం రెడీ చేసి పెట్టుకున్నాము. మీకు చేయదనిపిస్తే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఈ పొడి ఇంకా కారం ఇది యాడ్ చేసుకొని ఆకులు ముద్ద కట్టకుండా మనం బాగా కలుపుకుందాము. ఆ పొడిని చూసారా, ఇలా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ చూసే కన్నా ఆ వెయిట్ లాస్కు ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్